సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. కృష్ణా జిల్లా గుడివాడ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో దారుణం వెలుగు చూసింది. కాలేజ్ లోని బాలికల హాస్టల్ వాష్రూమ్ లో హిడెన్ కెమెరాలు పెట్టారనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థి మరో విద్యార్థిని సాయంతో బాత్రూమ్ లో కెమెరాలు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. రెండేళ్ల నుంచి ఈ తతంగం నడుస్తున్నట్టుగా సమాచారం. ఈ విషయం బయటకు రావడంతో గురువారం అర్ధరాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగారు. వి వాంట్ జస్టిస్ అంటూ తెల్లవారుజాము వరకు ఆందోళన కొనసాగించారు. హిడెన్ కెమెరాలు రికార్డైన వీడియోలను అమ్ముకున్నాడంటూ బీటెక్ ఫైనల్ విద్యార్థి విజయ్పై దాడికి ప్రయత్నించారు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. విజయ్ ల్యాప్టాప్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిజానికి వారం రోజుల క్రితమే హిడెన్ కెమెరాను గుర్తించి ఫిర్యాదు చేసినప్పటికీ యాజమాన్యం చర్యలు బయటకు రాకుండా తొక్కిపెట్టిందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇక ఆ విషయంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. హిడెన్ కెమెరాల ఆరోపణలపై విచారించాలి, తప్పు చేశారని తేలితే దోషులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలేజీలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, ర్యాగింగ్ వేధింపులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.